హాయ్ ఫ్రెండ్స్, పులుసు పొడి ఎలా చేయాలో చూద్దాం. మనం ఏ పులుసులు చేసినప్పుడైనా సరే ఈ పొడిని 2 స్పూన్లు వేస్తే చాలు, పులుసు చాలా రుచిగా ఉంటుంది. కావాల్సిన పదార్థాలు: ఎండుమిర్చి, కరివేపాకు, వెల్లుల్లి 1/2 కప్, కందిపప్పు 1/2 కప్, మినపప్పు 1/2 కప్, పచ్చెనగపప్పు, జీలకర్ర, మిరియాలు, మెంతులు, ఇంగువ 1/2 కప్, ధనియాలు. ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా స్టవ్ మీద కడాయి పెట్టి, కడాయి వేడెక్కిన తర్వాత ధనియాలు వేసుకొని కలుపుకుంటూ వేయించుకోవాలి. ధనియాలు లైట్గా వేగిన తర్వాత అందులో కందిపప్పు, మినపప్పు, పచ్చెనపప్పు వేసి వేయించుకోవాలి. ఇవన్నీ కూడా స్టవ్ సిమ్లో పెట్టుకొని వేయించుకోవాలి. పప్పులన్నీ లైట్ గోల్డెన్ కలర్లోకి మారిన తర్వాత అందులో ఎండుమిర్చి కూడా వేసి వేగనివ్వాలి. ఎండుమిర్చి వేగుతున్నప్పుడు అందులో 1 స్పూన్ ఆయిల్ వేసి కలుపుతూ వేయించుకోవాలి. ఎండుమిర్చి వేగిన తరువాత అందులో కరివేపాకు వేసి వేగనివ్వాలి. తరువాత అందులో వెల్లుల్లి రెబ్బలు కూడా వేసి లైట్గా వేయించుకోవాలి. తరువాత అందులో జీలకర్ర, మిరియాలు, మెంతులు వేసి కలుపుతూ వేయించుకోవాలి. ఇవన్నీ వేగిన తరువాత అందులో ఇంగువ కూడా వేసి కలిపి 1 నిమిషం పాటు వేగనివ్వాలి. తరువాత స్టవ్ ఆఫ్ చేసి చల్లారనివ్వాలి. చల్లారిన తర్వాత ఈ మిశ్రమాన్ని అంతా మిక్సీ జార్లోకి వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. మరీ మెత్తగా కాకుండా కొంచెం బరకగా వేసుకోవాలి. పులుసు పొడి రెడీ. ఎయిర్ టైట్ కంటైనర్లోకి తీసుకొని స్టోర్ చేసి పెట్టుకోవాలి. ఏ పులుసులైనా చేసినప్పుడు 2 స్పూన్లు వేసుకుంటే చాలు, పులుసు చాలా రుచిగా ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్.